టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత కేసీఆర్ సర్కార్పై రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శల్ని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇన్నాళ్లకు రేవంత్ కామెంట్లకు గట్టి కౌంటర్ పడింది. ఈసారి ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. రేవంత్ విమర్శల్ని తిప్పికొట్టడమే కాకుండా ఆయనపై ఓ రేంజ్లో సెటైర్లు వేశారు. నిన్న ఇక కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచిది, కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిన్న గుంజుకుంటాం అధికారం, సోనియమ్మ తల్లి, తెలంగాణ తల్లిట, నేను అంటలేని ఇది. మళ్ళీ ఆయన నన్ను కాంట్రవర్సీ చేయకూడదు, పత్రికా మిత్రులకు చెప్తున్నా. నేను అనలే, నిన్ననే ఒక ఆయన అండి కొత్తగా పీసీసీ ప్రెసిడెంట్, సరే కొంతమంది జోకులు వేస్తున్నారు, అది పీసీసీ కాదు టీపీసీసీ కాదు, అది టీడీపీసీసీ అని జోకులు వేస్తున్నారు కొంతమంది, కానీ నేను దాని జోలికి పోను. ఇదే పెద్ద మనిషి, నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పెద్ద మనిషి, ఎవరైతే సోనియమ్మ తెలంగాణ తల్లి అని చెప్పిండో ఇదే పెద్ద మనిషి, అదే సోనియమ్మని పట్టుకుని ఏమేమి తిట్టి తిట్టిండో మీకు యూట్యూబ్లో ఒకసారి కొడితే మీకే వస్తుంది. ఆమె తల్లి కాదు, తెలంగాణ తల్లి కాదు, తెలంగాణలోని 1200 మంది బలి తీసుకున్న బలి దేవత అని ఆయన్నే మాట్లాడి, నేను చెప్పలేదు, నేనన్న మాటలు కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అదే సోనియా గాంధీని పట్టుకొని 1200 మంది కొంప ఉంచుకున్నావు నువ్వు, 1200 మంది నేను బలి తీసుకున్న బలిదేవతవు నువ్వు అని తిట్టింది. ఇలా ఆయననే అంటుండు, ఆమె తెలంగాణ తల్లి, ఆమె ఫోటో పెట్టుకోవాలి మనం అని మాట్లాడుతుంది. రేపో ఎల్లుండో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడే తెలంగాణ తండ్రి అని కూడా చెప్పినా చెప్తాడు, జాగ్రత్త కూడా. గతంలో ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఎన్ని తిట్లు తిట్టాడో యూట్యూబ్లో కొడితే వస్తాయి. ఆమె తల్లి కాదు, తెలంగాణలో 1200 మందిని చంపేసిన బలిదేవత అన్నాడు. ఈరోజు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నాడు. ఇలానే వదిలేస్తే రేపో మాపో చంద్రబాబు నాయుడిని తెలంగాణ తండ్రి అని కూడా చెబుతాడు. రేవంత్కు పాత వాసనలు పోవటం లేదన్నారు కేటీఆర్. ఇంకా ఆయన టీడీపీలోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారని, కాంగ్రెస్ పార్టీని తెలుగు కాంగ్రెస్ పార్టీగా మార్చే ప్రయత్నంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రాకతో తెలంగాణ కాంగ్రెస్లో ఓ రకమైన గందరగోళం నడుస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన అలాంటి వ్యక్తి తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని కొనేశారంటున్నాడు. ఇంతకంటే గమ్మత్తేముంటుంది? కొనుడు అమ్ముడు గురించి రేవంత్ కంటే గొప్పగా ఎవరికీ తెలియదు. నోట్ల కట్టలతో కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయినోడు ఈరోజు నీతి మాటలు మాట్లాడుతున్నాడు. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు రేవంత్కు ఓ పదవి దొరికిందని, ఓ 2 రోజులు ఇలానే హంగామా చేస్తారని ఎద్దేవా చేశారు కేటీఆర్.